బ్యాక్ టు మై ఛానల్ మొదటగా మీ అందరికి హ్యాపీ హోలీ హోలీ అంటే మొదటగా గుర్తొచ్చేది కలర్స్ ఇంకా స్వీట్స్ కదా కానీ ఈ కరోనా వైరస్ కారణంతో మీలో ఎవరెవరు సెలబ్రేట్ చేసుకోలేదో ఎవరెవరు సెలబ్రేట్ చేసుకున్నారో అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు మీరు ఈ వీడియోలు చూస్తుంది కూడా మా ఊర్లో జరిగిన పండగండి గణపతిని నిమజ్జనం చేసిన టైం లో చేసుకున్న పండగ అనేది సో పండో పని హోలీ రంగులు డాన్స్ లు అనుకుంటూ నిమజ్జనానికి చేసుకున్నారు ఇక్కడ హోలీ కూడా ఆడుకున్నారు కదా అని నేను ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను యుఎస్ లో హోలీ అనేది ఎలా జరుపుకుంటారు అసలు జరుపుకుంటారా లేదా అనే విషయం మీతో షేర్ చేద్దామని చాలా క్యూరియస్ ఉన్నానండి కానీ ఈ కరోనా వైరస్ రావడంతో ఇక్కడ హోలీ జరుపుకోవడానికి ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు మన ఇండియాలో ఎట్లయితే జరుపుకుంటారు అంటే ఇంటింటికెళ్ళి రంగులు అనేది చల్లుకుంటారు కదా అలా ఇక్కడ జరగదండి మనకి ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు అనేది అంటే పోలీస్ వాళ్ళు మనకు ఒక ఏరియా అనేది అలాట్ చేస్తారు ఆ ఏరియాను ఆ ప్లేస్లో మాత్రమే ఆ హోలీ అనేది ఆడుకోవాలి వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే నేచర్ని స్పాయిల్ చేయకూడదు అనే ఒక రీజన్తో అలా చేస్తారండి ఈ కరోనా వైరస్ వల్ల ఇక్కడ ఏమేమి చేంజెస్ జరిగాయో ఏంటి ఎంతమందికి వచ్చింది అనే విషయం నేను మీకు పోను చెప్తూ ఉంటానండి అందుకని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి నాకు తెలిసి ఈ హోలీ పండుగ అనేది ఈ సంవత్సరం ఏ ప్లేస్లో కూడా పెద్దగా జరుపుకోలేదని నేను అనుకుంటున్నాను అండి మెయిన్ ఇదే కరోనా వైరస్ కారణంతో మళ్ళీ ఈ వీడియోలో మీరు చూస్తుంది అందరు రైతులండి రైతు బిడ్డలం మేము మన రైతులు రెయ్యంబగులు కష్టపడి బాగా పండుగ వచ్చే టైంకి ఎంత నవ్వుకుంటూ కలిసిమెలిసి పండుగ చేసుకుంటారనేది మీకే ఇక్కడ కనబడుతుంది కదా రైతులే దేశానికి వెన్నెముకని నేను గట్టిగా నమ్ముతానండి మీలో ఎంతమంది ఈ పాయింట్ని అగ్రి చేస్తారో అనేది ఆ కమెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేయండి మీరందరూ నేను ఎక్కడున్నానా అని వెతుకుతున్నారా నన్ను నేను ఈ హోలీ అనేది ఆడుకోలేదండి ఎందుకంటే ఈ వీడియో తీసింది 2018లో అంటే 2018లో మా పాప పుట్టిన సంవత్సరం చిన్న పాప అయ్యేసరికి నేను హోలీ అనేది ఆడుకోలేదండి నేను ఇప్పటికీ హోలీ ఆడి 12-15 ఇయర్స్ అవుతుందండి అందుకనే నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నానండి హోలీ ఆడాలని వీళ్ళిద్దరూ మీకు తెలిసిందే కదా మా హస్బెండ్ ఇంకా మా బాబు మా మావయ్య గారండి మా అత్తమ్మ ఇక్కడ నా బుడ్డి సాహిత్ ఫుల్ ఆన్ కలర్స్ తన సాహిత్ది ఫస్ట్ హోలీ ఇది తనేమో నా ఆడబిడ్డ అండి మా ఆడబిడ్డ కూతురు నెక్స్ట్ పిక్ ఎస్ తనే మా అన్నయ్య అంటే మా ఆడబిడ్డ హస్బెండ్ మా పిన్ని హాయ్ చిన్మాయా మా మర్దండి తను యు రాక్ మ్యాన్ ఫ్యామిలీ మా తోటి కోడలండి ఇంతమందైనా రిలేటివ్స్ మీకు అనుకుంటున్నారా కాదండి నాకు చాలా మంది ఉన్నారండి చాలా రిలేటివ్స్ ఉన్నారు కానీ అందరు ఫొటోస్ నా దగ్గర లేకపోయేసరికి ఇక్కడ పిక్స్ అనేది షేర్ చేయలేకపోతున్నాను ఎవరిది మా ఊర్లో నాకు చాలా మంది పిన్ని బాబాయ్ అత్త మావయ్య అన్న చెల్లెలు అక్క తమ్ముడు అలా చాలా మంది ఉన్నారండి మీరే ఎంతమందికి హోలీ అనేది ఫేవరెట్ ఫెస్టివలో అనేది నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మీరు ఈ వీడియోలో అందరు హోలీ ఆడుకోవటం ఇంకా డ్యాన్స్ చేయటం అనేది చూస్తారండి మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి ఇంకా అన్నే కనబడతారు చూడండి డాన్స్ చేస్తున్నారు కలిసి అంటే మావయ్య అల్లుడు డాన్స్ చేస్తున్నారనమాట ఇక్కడ బాగుంటుంది కదా అందరం కలిసి సరదాగా హోలీ ఆడుకుంటూ హోలీ అనే కాదు ఏ ఫెస్టివల్ అయినా సరే కలిసి మెలిసి నవ్వుకుంటూ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఈ వీడియోలో చూడండి తాత మనవడు డాన్స్ చేస్తున్నారు కలిసి మా మావయ్య అయితే ఫుల్ జోష చేస్తున్నారు కదా మా మావయ్య చాలా బాగా డాన్స్ చేస్తారండి కానీ ఇప్పుడు కాళ్ళ నొప్పులు వచ్చిన కారణంతో కొద్దిగా చిన్నగా చేస్తున్నారు
మా ఊరి యంగ్స్టర్స్ అన్నమాట వీళ్ళందరూ అందరూ ఫుల్ ఉడుకు రక్తం కదా బాగా జోష్ డాన్స్ చేస్తున్నారండి మీరు కూడా ఈ డాన్స్ ని చూసి ఎంజాయ్ చేయండి ऐसा है ఇప్పుడు ఏదైతే ప్రతి కంట్రీలో హడల్ పుట్టిస్తుందో అదేనండి కరోనా వైరస్ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు కదా అంటే తరచుగా చేతులు కడుక్కోవడం ఫేస్ కి మాస్క్ వేసుకొని తిరగడం చేతులకి గ్లౌస్ వేసుకోవడం క్రౌడెడ్ ప్లేస్ అవాయిడ్ చేయడం వగైరా వగైరా సో ఎప్పుడైతే ఇది వచ్చిందో హైజీన్ కి సంబంధించినవి అంటే హ్యాండ్ శానిటైజర్ స్ప్రే కానివ్వండి శానిటైజర్స్ వైప్స్ కానివ్వండి నాప్కిన్స్ फेस मास्क ఏదైతే ఉన్నాయో అవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యున్నాయండి ఇక్కడ హ్యాండ్ శానిటైజర్స్ కావాలంటే పొద్దున 6 గంటలకల్లా షాపింగ్ మాల్ దగ్గర నిలబడి ఉంటే కానీ హ్యాండ్ శానిటైజర్స్ అనేవి దొరకట్లేదు ఎందుకంటే హ్యాండ్ శానిటైజర్స్ అవి చాలా లిమిట్ లో వస్తున్నాయి ఇంకా ఆ లిమిట్ అనేది తొందరగా అయిపోతుంది ఆ వచ్చిన ఫ్రాక్షన్ సెకండ్ లోనే అయిపోతున్నాయి అన్నమాట స్టాక్ అనేది మా హస్బెండ్ అయితే పొద్దున 6 గంటలకల్లా అక్కడ ఉంటే గానీ ఒక హ్యాండ్ శానిటైజర్ దొరకలేదండి నేను మీకు ఈ వీడియోలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిన ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను చూడండి ర్యాక్ అన్నీ ఎంప్టీగా ఉంది ఆఖరికి వైటమిన్స్ క్యాప్సూల్స్ కూడా లేవండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మన ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా అని ఆ వైటమిన్స్ కూడా అయిపోయినాయండి ఇక్కడ ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్లో 1168 మందికి ఈ వైరస్ అనేది అటాక్ అయ్యింది యుఎస్ లో ఉన్న ఇన్ని స్టేట్స్ లో కన్నా వాషింగ్టన్ లో ఎక్కువ వచ్చాయండి ఓవరాల్ గా సో వాషింగ్టన్ లో వచ్చేసి 366 మెంబర్స్ కి వచ్చింది ఈ వైరస్ అనేది అందుకని ఇక్కడ అందరికీ గత 2 డేస్ నుంచి 2 వీక్స్ వరకు లేకపోతే ఈ మంత్ ఎండ్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్స్ ఇచ్చేశారండి సో ఎవరు ఇప్పుడు ఆఫీస్ కి అనేది వెళ్ళటం లేదు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నారు మా బాబు వెళ్తున్న స్కూల్ లో అయితే టోటల్ స్ట్రెంత్ వచ్చేసి 25 కానీ ముగ్గురే ముగ్గురు పిల్లలు అనేది కనబడుతున్నారు స్కూల్లో ఎవ్వరు స్కూల్కి అనేది కూడా రావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ అందింది ఏంటంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ ఫ్రైడే నుంచి ఈ మార్చ్ 27 వరకు స్కూల్ అనేది క్లోజ్ చేయాలి అనే ప్లాన్లో ఉన్నారండి సో బీ సేఫ్ అండ్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ మీ అందరికి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.